మీ పేరేంటండి? నా పేరు కోపమ్మ. కోపమ్మ పెట్టారా? సుబ్బమ్మ. సుబ్బమ్మ ఇప్పుడు ఆమె కృపమ్మగా దేవుడు మార్చాడు. ఈమె ఆశ ఏంటంటే తన భర్త గారు మత్తు పానీయాల నుండి బయటికి రావాలి. నేను అడిగా ఎన్ని సంవత్సరాల నుండి తాగుతున్నారంటే, ఈమెకి వివాహం అయిన అప్పటి నుండి జ్ఞాపకం అంట ఆయన తాగటం. ఎవరికే ఈమెకి, మీకు మనవాళ్ళు మనవరాలు ఉన్నారా? మనవాళ్ళు ఉన్నారు, మనవరాలు ఉన్నారు. అంటే ఈమెకి వివాహం అయి ఆ మొదటి రోజు నుండి జ్ఞాపకం అంట తన భర్త తాగడం. అలాంటిది దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంది, దేవుడా ఈ మందిరములో అనేక మందిని నువ్వు కార్యం చేస్తే నా భర్త కూడా నువ్వు చేయాలి, అలా చేస్తే మందిరంకి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. అలాగే తన భర్త గారిని మత్తు పానీయాల నుండి విడిపించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మైంపరుద్దాం. ఈరోజు చప్పట్లు కొడుతున్నారే, మీ ఇంట్లో అన్నయ్య కానీ నాన్న కానీ భార్య కానీ ఆడపిల్ల ఎవరు కానీ బానిసగా ఉంటే ఖచ్చితంగా విడిపించగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్. మీ పేరేంటండి? ప్రియ తల్లి కొండమ్మ గారు. ఆమె విశాఖపట్నంలో మన టీవీ ప్రోగ్రాం చూసేది. అలాగా ఆమె ఆశ విజయవాడకు వచ్చి ఎప్పుడైనా సరే వాక్యం నేరుగా వచ్చి వినాలని ఆమె ఆశ. ఏసయ్య మహాకృప వలన వారి బంధువులు ఇక్కడ ఉన్నారు. బంధువులు ఇంటికన్నా మెయిన్గా, అక్కడకన్నా మెయిన్గా వాక్యం వినే ఏదో చేయాలనుకుందంట. దేవుని మహాకృప వలన విశాఖపట్నం నుండి అక్కడ నుండి ఇక్కడ వచ్చింది వాక్యం వినడానికి. చప్పట్లు గుర్తు దేవా దేని మైంపరుద్దాం. ఆమె ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వచ్చింది. ఆ అవసరత మందిరంలో వస్తే, దేవుని సన్నిధికి వస్తే తీర్చబడిద్దన్న నమ్మకం, ఆమె విశ్వాసాన్ని దేవుడు ఆదరించే కానానియా స్త్రీని ఎలాగైతే ఆదరించాడో ఈమె జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయను గాక. అమ్మ భయపడకండి, గాడ్ బ్లెస్. మీ పేరేంటండి? కనకరత్నం. కనకరత్నం, పాపకేమైంది? పాపకి సరిగా మాటలు తిరిగి కాదండి. ఇప్పుడు ప్రార్థన వేసిన తర్వాత బాగానే మాటలు. ఈ పాప సరిగా మాట్లాడేది కాదంట. దేవుని మహాకృప వలన దేవుని సన్నిధికి వచ్చినాక ఈ రోజున మాట్లాడుతుంది. ఈమె ఒంటరిగా కూర్చొని మోకాలు ఉంచి చప్పట్లు కొట్టి ఏసయ్యా అల్లెలూయా అంటదంట. చప్పట్లు కొట్టలేదేటబ్బా. ఈ మొక్కతే మోకాలు ఉంచుకొని, ఇలా మోకాలు ఉంచుకొని ఆ మొక్కతే చప్పట్లు కొట్టుకొని అల్లెలూయా ఏసయ్యా అల్లెలూయా ఏసయ్యా అంటదంట. ఈ రోజున ఆమెకి దేవాది దేవుడు ఆమెకి ఆమె అనర్గళంగా మాట్లాడటానికి దేవుడిచ్చిన భాగ్యం బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ నిజంగా ఈ పాప దగ్గర నుండే నేర్చుకోవాలి. మాటలు ఇచ్చిన దేవునికి రోజు రాత్రి చప్పట్లు కొట్టి ఏసయ్యా ఏసయ్యా అంటదంట. ఈ రోజున దేవాది దేవుడు చేసిన అద్భుతం మేలుకై చప్పట్లు కొడుతూ దేవాదే మైంపరుద్దా. సర్వ మహిమ ఘనత ఏసయ్య కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్. మనం చచ్చిపోయేటప్పుడు కూడా విశ్వాసంతోనే చావాలి. అయ్యో వెళ్ళిపోతాండ్రా, నిన్ను ఎవడు తీసుకుంటాడ్రా అని కాదు. దర్శనం. యోసేపు చచ్చిపోయేటప్పుడు కూడా దర్శనం కలిగి చచ్చిపోయాడు. చనిపోయేటప్పుడు తన అన్నయ్యతో అంటాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టకండి, నా ఎముకల్ని ఎక్కడ పాతి పెట్టండి, వాగ్దాన దేశంలో పాతి పెట్టండి. దర్శనం కలిగిన యోసేపు ఆ దర్శనాన్ని దేవుడు వాడుకున్నాడు. నీ భవిష్యత్తును చూసి చెప్పాలి, దేవుడు నా కొరకు సమాధానం కొరకే ఉద్దేశాలు, మేలు కొరకు నేను హెచ్చింపబడతా, ఆయన కోసం నేను పైకి వెళ్తా. దర్శనం కలిగి ఉండు, హ్యావ్ ఎ విజన్. గిద్యోన్ని వాడటానికి ఒక దేవదూత దర్శించింది. సంసోన్ని వాడటానికి మనోహాన్ని దర్శించాడు దేవదూత. మరియమ్మని దర్శించడానికి, వాడుకోవడానికి దేవదూత దర్శించాడు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళ దేవదూతలకి ఎంతమంది కనిపించారండి? హలో, దేవదూతలు ఎంతమంది కనిపించారండి మీకు? మీకు కనిపించారా దేవదూతలు? కొంతమంది ఉంటారు దర్శనాలే దర్శనాలు, నోరెత్తితే నాకు దర్శనం వచ్చింది దర్శనం వచ్చింది దర్శనం వచ్చింది. ఏం దర్శనం? అదే దర్శనం అంటే. ఒక్కొక్కసారి దేవుడు ఆలోచన నుంచి దర్శనాన్ని ఇస్తాడు. సమ్టైమ్ విజన్ కమ్స్ త్రూ ఏ థాట్. దర్శనం ఒక్కొక్కసారి ఒక ఆలోచన ద్వారా వస్తుంది. దేవుడు నీ మనసులోకి ఒక ఆలోచన పెడతాడు. ఆ ఆలోచన పట్టుకొని నువ్వు కనుక పని చేస్తే దేవుడు నిన్ను ఆ దర్శనంలోకి తీసుకెళ్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆ దర్శనంలోకి తీసుకెళ్తాడు. చదువుకున్న పిల్లలు రాసుకోండి,
దర్శనం అంటే ఏదో కళ్ళు అనుకోకండి, కళ్ళు ఇస్తాడు అది వేరు, దాన్నే నమ్మకండి. దేవుడు ఒక్కొక్కసారి మీ మనసులోకి, మీ హృదయంలోకి దేవుడు మీకు ఒక తలంపునిస్తాడు, ఆ తలంపు పట్టుకొని నడవండి. నెహెమ్యా గ్రంథం 7:5 Nehemiah 7:5 జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా. ఏంటి నెహెమ్యా అంటున్నాడు? జనాన్ని లెక్కించడానికి దేవుడు నా హృదయములో తలంపు. హలో, దేవుడు నా హృదయంలో. మసేప మా కుర్చీలో కూర్చున్న వాళ్ళు దండాలయ్యా. దేవుడు నా మనస్సులో తలంపు, ఆ తలంపుని వాడుకున్నాడు నెహెమ్యా, అదే తన దర్శనంగా మారింది. దేవుడు నీ అటారీ బ్రతుకులో, నీ నిస్సహాయ స్థితిలో దేవుడు నీకు ఒక తలంపు ఇస్తాడు, ఆ తలంపుని పట్టుకో, దేవుడు నిన్ను ఒక దర్శనంలోకి నడిపిస్తాడు. అందరినీ చదివిస్తాను యెషయా గ్రంథం 55:10-11 యెషయా గ్రంథం 55:10-11 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నోటి నుండి వచ్చు వచనం కూడా. ఏమండి, దేవుడు ఎంత సీనరీ చూపిస్తున్నాడో చూడండి, చాలా పెద్ద పిక్చర్. ఆలోచించండి, ఒక ఎండిన నేల, బురద మట్టి, అది ఎలాగుంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే వర్షాన్ని కురిపిస్తాడో, నేలనంట తడిపిన తర్వాత అక్కడి నుండి మొక్కలు చిగురుస్తాయంట. బ్రౌన్గా ఉన్న నేల ఎట్లా మారింది ఇప్పుడు? పచ్చగా మారింది, సమృద్ధి వచ్చింది. నీ ఇంటి గోడ, ఇల్లు కూడా ఇప్పుడు ఎడారిగా ఉందేమో, ఆ ఎడారిలో దేవుడు నీకు ఒక తలంపిస్తాడు. ఆ తలంపుని పట్టుకో. పట్టుకుంటే బురదైన నీ నేలను ఎలా చేస్తాడు? పచ్చగా చేస్తాడు. నీ బుర్ర కూడా మట్టి బొర్రే. ఆ మట్టి బొర్ర పచ్చగా మారాలంటే ఆ తలంపుని ఏం చేసుకో? పట్టుకో. ఏమండి ఈ బాక్స్ ఎట్లాగొచ్చిందండి? ఎవరికో ఒక తలంపు వచ్చింది, ఆ తలంపు ద్వారా అది మనకు మేలుగా ఉంది. ఏంటండి నా సొక్కకి ఎదురే ఉన్నాయి, వెనకాల లేవేంటి? ఏ ఎందుకండి? ఆ థాట్ అదేంటి? నిర్మల ఒక రకంగా ఉంది డ్రెస్సింగ్ స్టైలు, గ్లోరీ ఆంటీ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఇంకో ఆంటీ లాగా ఉంది. ఏంటది? అది పంజాబీ డ్రెస్సు, అది శారీ. ఆంటీ గారు ఇటు ధరించుకున్నారు, ఇంకో ఆంటీ ఇటు వేసుకున్నారు. ఏ వింటున్నారా? సంతోషం మీరు, మీరు సపోర్ట్లు కొట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆంటీ గారు, గాడ్ బ్లెస్ యూ. సంతోషం మీ అంకే చూడాలనిపిస్తుంది నాకు. మీరు బాగా వింటున్నారు చూస్తుంది. మనకి మొబైల్ ఫోన్ రావడానికి కారణం ఏంటండి? గ్రహం బెల్లి గారు అండి, ఒక ఆయన వాళ్ళ అమ్మతో రోజు ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతాం, ఇంట్లో నుండి మాట్లాడితే బాగుండును కదని కనిపెట్టాడు. ఆ థాట్, ఆ తలంపు ప్రపంచం మొత్తాన్ని ఏం చేసింది? మార్చిందండి. దేవుడు నీకు కూడా ఒక తలంపు ఇస్తాడు, ఆ తలంపుని ఏం చేసుకో? పట్టుకో. మన సంఘంలో మేరమ్మ ఆంటీ గారు ఉన్నారు ఇక్కడ. ఆ మేరమ్మ ఆంటీ గారు, వాళ్ళ భర్త గారు రైల్వే జాబ్ అండి, ఇంట్లో ఏం మిగిలేదు కాదు. ఏం మిగలకుండా ఉంటున్నప్పుడు ఆంటీ గారు మా నాన్న దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారిని, మా ఆయన గారు రైల్వే జాబ్ అండి, అసలు ఏమీ చేయాలో అర్థం కావట్లేదు, అప్పులున్నాయి, అద్దె కట్టలేకపోతున్నాం, ఏం చేయాలి పాస్టర్ గారు అన్నప్పుడు, దేవుడు మా నాన్నగారికి ఒక థాట్ ఇచ్చారు, ఒక ఆలోచన ఇచ్చారు. మా అమ్మగారు, ఆ మేరమ్ గారితో అడిగారు, అమ్మ మీకు వంటకాల్లో ఏం బాగా వచ్చు అని అడిగారు. పాస్టర్ గారు, నాకు చెక్కలు చేయటం బాగా వచ్చండి పాస్టర్ గారు అని. చెక్కలు చేయటం తెలుసు పాస్టర్ గారు అనగానే మా నాన్నగారు ఏమన్నారంటే, అమ్మ నీకు బాగా తెలుసు కదా, అది ప్యాకెట్లో ప్యాక్ చేసి ఒక్కొక్క షాప్లో ఇచ్చి అమ్మేసేయమ్మా అనగానే ఆ థాట్ని, ఆ ఆలోచన ఏం చేసిందంటే పట్టుకుంది.
పట్టుకొని చెక్కలు తయారు చేసి ప్యాకెట్లో ప్యాక్ చేసి ఒక్కొక్క బడ్డి కొట్టిస్తే ప్రతి బడ్డి కొట్టాడు కదా, నాకు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు అరే ఊరికే అయిపోతున్నాయి ప్యాకెట్లు. నిజం ఊరికే అయిపోతున్నాయి. ఆమెకున్న అప్పులన్నీ తీర్చేసుకుంది. ఆమెకున్న ఎడ్డారిని ఎలా మార్చుకుంది? పచ్చగా మార్చుకుంది. ఏ ఒక తలంపు, దేవుడిచ్చిన తలంపు, అదే దర్శనం, విజన్. దేవుడు నీకు కూడా ఒక తలంపు ఇస్తాడు. మనకి ఏ తలంపులు రావట్లేదు. ఎందుకు పనికిమాల తలంపులు? ఏమైపోతావో, చచ్చిపోతారో, ఇదే అయిపోతారో, ఫస్ట్ పాయింట్ లేదు మనలో. నేను పిహెచ్డి అవజేయటానికి కూడా కారణం అదేనండి. నా పిహెచ్డి ఒక్క రిజల్ట్ లేదండి. మా మేడం కనుక అడిగితే ఏం చేసావు ఫిలిప్ అంటే, ఏం లేదు మేడం, 6 నెలలు ఒక్కొక్కసారి నేను నా రివ్యూ ఇవ్వాలండి, నా వర్క్ రివ్యూ ఇవ్వాలి. 6 నెలలకు ప్రతి 6 నెలలకి రిజల్ట్ రాస్తే ఏమీ లేదు. దేవుడు ఒకసారి నేను ల్యాబ్లో కూర్చొని ఎలాగ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఆ తలంపుని పట్టుకున్నాను నేను. 6 నెలలు అయిపోయింది. దేవుడు నీ ఎటారి బ్రతుకులో, దేవుడు నీకు కూడా ఈ రోజుల్లో దేవుడు ఒక తలంపు ఇవ్వబోతున్నాడు. ఆ తలంపుని పట్టుకో, ఆ తలంపుని పట్టుకున్నాడు. దర్శనం ఎలాగొస్తుంది? ఒక్కొక్కసారి తలంపు ద్వారా వస్తుంది, ఒక్కొక్కసారి అవసరం ద్వారా వస్తుంది. త్రూ ఏ నీడ్ విజన్ కమ్స్, త్రూ ఏ నీడ్. నేను మరలా చెప్తున్నాను, నిద్రపోయే నిద్రపోనివ్వండి, వినేవాళ్ళు రాసుకోండి. ఓకే, విజన్ కమ్స్ త్రూ ఏ నీడ్, ఒక అవసరం ద్వారా వస్తుంది. దర్శనం ఒక అవసరం ద్వారా వస్తుంది. నెహెమ్యా గోడలు కట్టాలని ఎందుకు వెళ్ళాడు? ఒక అవసరం. తన తమ్ముడైన హనని వస్తాడు. మొదట అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళాక చదివితే హనని వాళ్ళ తమ్ముడు వచ్చి, అన్నయ్య మన యెరూషలేం గోడలు పాడైపోయినాయి, ఎవరు కడతారన్నప్పుడు ఆ అవసరాన్ని ఎరికి వచ్చాడు నెహెమ్యా. అవసరం ద్వారా నీకు దర్శనాన్ని ఇస్తాడు దేవుడు. మదర్ టెరీసా గారు కల్కటాకే ఎందుకు వచ్చారు? ఎందుకని ఆస్ట్రేలియాకి వెళ్ళలేదు? ఒక అవసరం. ఆ అవసరాన్ని చూసి, అయ్యో ఈ పిల్లలు అన్యాయం అయిపోతున్నారే, వాళ్ళని చూసుకోవాలి, ఆ అవసరం బట్టి వచ్చింది. మా నాన్నగారు విజయవాడ పట్టణానికి ఎందుకు వచ్చారు? ఒక అవసరం. ఇక్కడ ఉన్న ప్రజలు నశించిపోతున్నారే, ఆ అవసరమే మా నాన్నగారిని ఏం చేసింది? అది ఒక దర్శనంగా మారింది. ఇక్కడ చాలామంది చదివే పిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలని చాలా కష్టపడుతున్నారు. ఒకవేళ నీకు గనక రాకపోతే సమాజంలో ఏ అవసరం ఉందో చూసుకోండి. అర్థమైందా? సమాజంలో ఏ అవసరం ఉందో చూసి ఆ అవసరాన్ని తీర్చడానికి మీరు బయలుదేరండి. నీకు డబ్బులే వస్తాయి. సార్ నేను ఇది చేసి పెడతాను సార్, నాకు ఎంత ఇస్తారు? ఇస్తారు నీకు. దాని ద్వారా ఒక కంపెనీ మొదలు పెట్టచ్చు. బెంగళూరులో ఒక కంపెనీ ఉంది, స్విగ్గీయో ఏదో ఒక కంపెనీ ఉందండి. వాళ్ళు చేసే పని ఒకటే, రెస్టారెంట్లో నుండి భోజనం తీసుకొస్తారు అంతే. నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తే చాలు, నువ్వు ఏ రెస్టారెంట్ కావాలి, ఏ రెస్టారెంట్లో నుండి నువ్వు ఆర్డర్ చేయాలనుకుంటున్నావు, ఫోన్ చేస్తే చాలు. ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు ఇస్తే చాలు. ఏమంటే రోజుకి 10 ఆర్డర్లు వస్తే చాలా లేదా? 500 వచ్చిందా లేదా? నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. అవసరం బట్టి, ఒక అవసరం బట్టి ఒక దర్శనం మొదలుపడుతుంది. ఒక్కొక్కసారి భారం ద్వారా దర్శనం కలుగుతుంది. దేవుడు నీకు ఒక భారాన్ని పడతాడు, ఆ భారమే నీకు ఒక దర్శనంగా మారుతుంది. ఏ విజన్. నయోమికి ఇద్దరున్నారు కోడళ్ళు, ఆర్పా రుత్. నయోమి అంటుంది, నేను వెళ్ళిపోతున్నాను బెత్లెహేము అనగానే ఆర్పా చెప్పాలా లేదా, అమ్మా నువ్వు ముసల్దానివే, మా ఇంట్లో ఉండే నువ్వు ఏడుంటావు, ముసల్దాని అనాలా ఆర్పా? లేదు, అనలేదు, వెళ్ళిపోయింది. కానీ రూతు, అత్తయ్య నిన్ను చూసుకోవడానికి ఎవరు లేడు, నేను వస్తానే. ఆ భారమే ఎక్కడికి తీసుకెళ్ళింది? బెత్లెహేంకి తీసుకెళ్ళింది. ఆ భారమే ఒక దర్శనం కలిగిన స్త్రీగా ఆమెను మార్చింది. ఏ బర్డన్. నేను ఒకసారి చెప్పాను, మీ ఇంట్లో ఒక గ్లాస్ కనిపిస్తుంది, ఎవడో తీయడు, ఎవడో తీయట్లేదని చెప్పి నువ్వు అరవచ్చు, కానీ నీకే ఎందుకు కనిపించింది ఆ గ్లాసు? నేను ఆ భారం ఉంది. ఆ భారం ఎందుకు ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు నీకు. ఆ భారం ద్వారా దేవుడిని హెచ్చిస్తాడు.
చెరసాల్లో పానదాయకుడికి కలొచ్చి దుఃఖపడుతుంటుంటే చెరసాల్లో బోల్డ్ మందు ఖైదీలు ఉన్నారు, కానీ యోసేపు ఒక్కడే, సార్ మీరు ఎందుకు బాధపడుతున్నారు సార్ అని అడిగారండి. మిగతా వాళ్ళు ఎందుకు అడగల? భారం లేదు, భారమే అతని చెరసాల్లో నుండి చెప్పమ్మా బయటికి నడిపించింది. మన జీవితాలు 10 సంవత్సరాల క్రితం ఎట్లాగుందో ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉంది. ఎందుకు? భారం లేదు, ఒక బాధ్యత లేదు. ఎందుకు బ్రతుకుతున్నావురా? ఏమా సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను, అంతే అయిపోయింది, ఒక భారం లేదు. నీలో ఉన్న భారమే నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. ఈ లోకం నశించిపోతున్నప్పుడు దేవుడు సరదాగా వదిలేయలేదు. అయ్యో వీళ్ళకి రక్షించడానికి ఎవడు లేడే అని అనుకుంటున్నప్పుడు బైబిల్ చెప్తుంది తన హస్తమే తన్ని సహాయం చేసింది. ఆ భారమే ఎక్కడికి నడిపించింది? ఆశీర్వాదంలోకి నడిపించింది. దేవుడు ఒక్కొక్కసారి సవాల్ ద్వారా నిన్ను దర్శనంలోకి నడిపిస్తాడు. సవాల్, ఛాలెంజ్. విజన్ కమ్స్ త్రూ ఎ ఛాలెంజ్. సవాల్. దావీదుతో నాన్నగారు చెప్పారు, ఒరే క్యారేజ్ ఇచ్చేలరా అన్నాడు. క్యారేజ్ ఇచ్చేలరా అంటుంటే దావీదు గోలియాత్ను పోరాటానికి వెళ్ళలేదండి, క్యారేజ్ ఇవ్వటానికి వెళ్ళాడండి. క్యారేజ్ ఇవ్వటానికి వెళ్తే గోలియాతు సవాలు వేస్తుంటుంటే ఆ సవాల్ని చూసి బయలుదేరాడు దావీదు. ఆ సవాలే అతన్ని ఎక్కడికి నడిపించింది? అమ్మాయి, దర్శనంలోకి నడిపించింది. నీకు వ్యతిరేకంగా సవాళ్ళు లేవా? నీ వ్యతిరేకంగా, నీ వ్యతిరేకంగా గోలియాతులు లేవా? నీ బిడ్డలే నీకు ఒక గోలియాతులుగా నిలబడ్డారు. నీ భర్తే నీకు ఒక గోలియాతుగా నిలబడ్డాడు. నీ భార్యే నీకు ఒక గోలియాతుగా నిలబడ్డారు. నీ బాసే నీకు ఒక గోలియాతుగా నిలబడ్డారు. చూసి పారిపోవటానికి కాదు, అధికారాన్ని ఉపయోగించుకోవడానికి. ఏ నువ్వు నన్నేం చేస్తావు? ఆ ఉపయోగించుకోవడానికి. మీలో ఇక్కడ అనేక మంది ఎన్నెన్నో ప్రార్థనలు చేశారు అయినా కానీ పొందుకోవట్లేదు. ఎందుకో తెలుసా? సాతాను నీ ఆశీర్వాదాన్ని బంధించింది. నువ్వు చేసే ప్రార్థనలకి ఎప్పుడో దేవుడు నీకు ఒక జవాబు ఇచ్చేశాడు అయినా కానీ చూడలేదు. ఎందుకు? సాతాను నీ కళ్ళుని గుడ్డితనం చేసింది, గోలియాతుగా నిలబడింది. నీ ప్రార్థనలు ఇంకా ఎలాగే ఉన్నాయంటే అయ్యా దేవా ఇవ్వయ్యా 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 ఇట్టాగుంటే గోలియాతు ఆడే ఉంటాడు. నీ ప్రార్థన ఎట్లాగుండాలంటే సాతానా దేవుడు నాకు జవాబునిచ్చాడు, ఆయన నామం పేరట నేను వస్తున్నాను, నా ఆశీర్వాదాన్ని విప్పు. సాతాను మీదకి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. పావుల్ని తొక్కడానికి అధికారాన్ని ఇచ్చాడు, తేళ్ళని తొక్కడానికి అధికారం ఇచ్చాడు. నీ భర్తని తాగుడు అనే పాము చేత బాధపడుతున్నాడా? దాని మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. కుటుంబాన్ని చూడనివ్వకుండా చేసేది మీ భర్త కాదు, మీ భర్తలో ఉన్న గోలియాత్. నీ భర్తలో ఉన్న గోలియాత్ను చూసి సౌల్లాగా పారిపోవడానికి కాదు, ఒక ఛాలెంజ్, ఒక సవాలు. సాతానా నా దేవుడు నా కోసం ఉన్నారు, చప్పట్లు కొట్టు. అధికారాన్ని ఇచ్చాడు, ఆ అధికారాన్ని ఉపయోగించుకో. In the name of Jesus. మన సంఘంలో వివాహం కాకుండా దెయ్యంగాడు చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడో జవాబిచ్చేశాడు, అయితే మన విశ్వాసులు చూడట్లేదు, మనం చూడలేకపోతున్నాం. ఎందుకు? ఒక గోలియాతు అడ్డుగా ఉన్నాడు. ఇది ఒక సవాలుగా తీసుకో. ఈ రోజు నుండి మన ప్రార్థన ఎలా ఉండాలంటే సాతానా నాకు దేవుడు ఎప్పుడో జవాబునిచ్చేశాడు, యేసునామములో నా ఆశీర్వాదాన్ని వదిలేస్తావా లేదా? బైబిల్ చెప్తుంది దానియేలు ప్రార్థన చేసి నెమ్మటే దేవుడు జవాబిచ్చాడు, కానీ 21 రోజులు ఆగిపోయింది. ఎందుకు? సాతాను బంధించింది. ప్రియ తమ్ముడు చెల్లి అర్థమవుతుందా నీకు?
అర్థమవుతుందా నీకు? కానీ దానియేలుకి లేని భాగ్యం నా నీకు నాకు ఇచ్చారు. దానియేలుకి క్రీస్తు రక్తం లేదు, దానియేలుకి సవాలు వేయటానికి లేదు, సాతాన పోరా అంటానికి ధైర్యం లేదు. కానీ దేవుడు నీకు నాకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఎప్పుడో జవాబునిచ్చాడు, కానీ సాతాను బంధించుంది, నిన్ను చూడనివ్వకుండా చేస్తుంది, గుడ్డితనం చేసింది. దేవునికి ఎప్పుడో స్వస్థతనిచ్చారు, కానీ చూడలేకపోతున్నావు. దేవుడు నీ కుటుంబానికి విడుదలిచ్చేశాడు, కానీ చూడలేకపోతున్నావు. సాతాను బంధించింది. ఒక సవాల్ నీకు వ్యతిరేకంగా ఉన్నది, ఆ సవాల్ని తీసుకో. టేక్ అప్ ద ఛాలెంజ్. హోలీ స్పిరిట్ ఇస్ గోయింగ్ టు వర్క్ త్రూ దట్ ఛాలెంజ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సవాలు ద్వారా నిరూపించబోతున్నాడు, ఈ లోక శక్తుల కంటే నా శక్తి గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నావు నువ్వు, ఎన్నో రోజులుగా విడుదల కోసం కన్నీరు కార్చావు, నీ పరుపులతో సహా తడిపించావు, కానీ ఇంకా చూడలేదు. సాతాను బంధించాడు, నీకు ఒక అధికారం ఇచ్చాడు. వాక్యాన్ని ఎత్తుపట్టుకో. లూకాస్ వార్త 10:20 అందరు తీబాకండి, తీబాకండి, నా ఇంకా చూడండి. 19:20 దేవుడు అంటున్నాడు, పాముల మీదను త్రేళ్ల మీదను శత్రు యొక్క బలమంతటిని మీద నీకు నేను. అయితే అవేమి నేను చేయవు, హాని చేయదు. మన భయం అదేనండి, అమ్మో సాతాను ఎదురుగి నిలబడితే నన్ను ఏమైనా చంపలు కొడతాడా? నో, వాడికి అధికారం లేదు. ఎందుకు? నీలో ఎవరున్నారు? ఎవరున్నారు? ఒక ఆమె ఇందాక వచ్చి చెప్పింది ఆరాధన అయిన తర్వాత, అయ్యా మా ఇంట్లో నిండా కప్పలేనయ్యా, ఎవరో చేతబడి చేశారే ఇంటి నిండా కప్పలేయ్యా. నేను ఒకే ఒక మాట అన్నాను, చేతబడి శక్తి గొప్పదా లేదా పరిశుద్ధాత్మ శక్తి గొప్పదా? ఆ చెప్పేవలే అయ్యా. ప్రియ తమ్ముడు చెల్లి, నీ ఎదురుగా ఏం సవాలుంది? పిల్లల్ని పెంచడం ఒక సవాలే నీకు, పిల్లల్ని ఒక మెట్టెక్కించడం ఒక సవాలే నీకు. నీ భర్త మారు మనసు పొందడం ఒక సవాలే నీకు, నీ భార్య బిడ్డలు మారు మనసు పొందడం నీ ఎదురుగా ఒక సవాల్ ఉంది. ఆ సవాల్ని చూసి పారిపోకు, నా వల్ల కాదననుకు. ప్రతిరోజు చెప్పు, క్రీస్తు నాకు విజయాన్ని ఇచ్చాడు. సాతానా నీకు నా ఆశీర్వాదం మీద అధికారం లేదు. యేసు నామములో దాన్ని విప్పు. నేను క్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నాను. ఒక అధికారం ఇచ్చారు. కళ్ళు మూసుకొని చెప్పు, కళ్ళు మూసుకొని చెప్పు, సాతానా నీకు అధికారం లేదు, క్రీస్తు నాకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఎప్పుడో జవాబునిచ్చేశాడమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ యు లాంగ్ టైమ్ అగో. దేవుడు నిన్ను నీ ప్రార్థనలకి ఎప్పుడో జవాబునిచ్చాడు, కానీ ఒక సవాలుగా ఉంది. ఇది చేయగలనా చేయలేనా? నో, ఐ కెన్ డూ ఇట్. క్రీస్తు ద్వారా నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేసేదను. తాత్కాలికంగా మనుషులు నిన్ను ఆటంకపరచచ్చు, అది చిరకాలం ఉండదు. ఒకరోజు చూడబోతున్నావు. ఎస్ ఎస్, మాట్లాడు మాట్లాడు. మాట్లాడేది దేవుడే ఉన్నారు, మాట్లాడేది నువ్వు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, భూమిని సృజించిన దేవుడు. ఈ సమయాన్ని వ్యర్థంగా తీసుకోకు, టైం పాస్ అనుకోకు. నీ బంధకాలని విప్పుచున్నాడు. యెస్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్న నీకు దేవుడు ఎప్పుడు నీకు ఆ జవాబునిచ్చాడు, కానీ నువ్వే పొందుకోవట్లేదు, ఆ సవాలు ఎదుర్కోవడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు నిలబడు, చెప్పు, సాతానా నీకు నా పిల్లల మీద అధికారం లేదు. ఓ సాతానా, నీకు నా భవిష్యత్తు మీద అధికారం లేదు, నా భర్త మీద నీకు అధికారం లేదు, నా భార్య మీద నీకు అధికారం లేదు. బంధించడానికి నువ్వెవరి
నా సంఘాన్ని బంధించడానికి ఆత్మలు రానివ్వకుండా, ఆత్మలు స్థిరపడనివ్వకుండా చేసే సాధనా. యెషయా గ్రంథం 55 చెప్తున్న విధంగా ఎండిపోయిన స్థలములలో ప్రభువా మంచు వర్షము పడినట్లుగా నీ మాట చేత ప్రభువా కార్యం చేయగలిగిన దేవుడు, ఒక తలంపు ద్వారాను అద్భుతం చేయగలిగిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవాని బిడ్డను వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీకే మహిమ కలుగును గాక తండ్రి. సర్వశక్తి గల దేవ తండ్రి, ఈరోజున నీ కార్యం మేము చూడటానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసునామడుతున్నాము తండ్రి. ఆమే. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.